సమతే మా కొట్టు మీద ఎప్పుడు దయ చూపిస్తా? ఇదిగో ఇయ్యాలు వచ్చానుగా. అవును సేటు గారు మాలేసున్నారు కదా. మరి సేటు మాల తీసాడు. ఏ మా సుసి వచ్చింది కదా, మాలేసుకుంటే నీసు చేయడం కుదరదు. నీసు లేకపోతే మాకెవరికి ముద్ద దిగదు కదా. తనేమో పెద్దింటి పిల్ల, ఉన్నంత వరకు రుచిగా వండి పెట్టాలి కదా, అందుకే మాల తీసాడు. అయితే మాల తీసి అంత దగ్గర బంధువులా? మరే సుసి వాళ్ళ నాన్న దగ్గరే మన సేటు 15 ఏళ్లకు పైగా పనిచేశాడు. అప్పుడే నడివిరిగి మన సోదరు గారి దగ్గర పనిలో సేరాడు. సుసి మన సేటు ఎత్తుకు పెంచిన పిల్ల. మా చిన్నప్పుడు సుసి వాడిని ఎదుగెదుగుదో మాటల్లో పెట్టి ఎముకలేస్తున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళు సుమతి, మెత్తటి ముక్కలు చూసి పట్టుకొస్తాను వెళ్ళు. అట్టాగే వచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు మర్చిపోక. నీ చేత్తో ఉండే పులుసులో ఇవన్నీ ఉడికిపోవాలని ఎంతగా ఆశ ఎదురు చూస్తున్నా చూడక. ఇదిగో సొల్లు కబుర్లు ఆపి బుట్ట తీసుకొని ఇంటికి అడిగిరా. చేపల రొయ్యల బంబిడేలే. రూమ్ చాలా ప్రెజెంట్ గా ఉంది అంకుల్. ముందే నా రూమ్. నువ్వు వస్తున్నావు అనగానే కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, కొత్త ఏసీ అదర కొడుతున్నావు సెట్. ఆ కాలు దించరా. నిజంగానా? నేను ముందుగానే చెప్పాను కదా అంకుల్ నా కోసం స్పెషల్ గా ఏం చేయొద్దని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు బాగుండాలి అంతే. మంచి స్మెల్ వస్తుంది, మటన్ ఫిష్. సుమతి నీ కోసం కిచెన్ లో మిలిటరీ హోటల్ నడుపుతుంది. ఏంటంకుల్ బెంగళూరు కొంచెం ఉద్దేశమే లేదా? నువ్వే వెళ్ళి తీసుకోపో. పిల్లాడువా నువ్వు? సేటు దీన్ని ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టు. సేటు కొంచెం నీళ్ళు ఇవ్వు. వినిపించలేదు. సుమతి కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు. నువ్వే తీసుకొని తాగ. అందరికి నేను పని చెప్తుంటే ఇది నాకు ఆర్డర్ రాస్తా. అతను ఎంత టైర్డ్ అయి వచ్చాడు, మంచి నీళ్ళు అడిగితే ఇవ్వకూడదా? వద్దు సుసి. అయ్యా నీకు ఆడి గురించి తెలీదమ్మా. లేదు లేదు, ఒక్కసారి చూస్తే చాలు ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. అతను చాలా మంచివాడు. బాలు మంచాడా? అయిపోయా. అదే మంచి నీళ్ళు అడిగారు కదా, ఎవరు పట్టించుకోలేదు. నువ్వు చాలా మంచిదాను సుసి. సుసి ఆ ఫ్యాన్ కొంచెం ఆన్ చేయవా, బాగా వేడిగా ఉంది. సుసి ఆ ఫ్యాన్ కొంచెం ఇటువైపు దిప్పు. ఇటు ఇటు ఇటు. ఏ సుసి కొంచెం లెఫ్ట్ దిప్పు. లెఫ్ట్ లెఫ్ట్. అంతే, అలాగే వచ్చు స్టడీ. సుసి ఆ టేబుల్ కొంచెం ఇటువైపు జరుపు. ఏంటి పెయిన్ అమ్మడు? జరుపు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, ఓవర్గా ఉందా? సరే నేనే పెట్టుకుంటానులే. సుసి ఇవాళ నువ్వు రిలీజ్ అయినట్టే ఇది. సుసి తనతో ఏంటి మాటలు? ఈ టేబుల్ మీద నవరత్న ఆయిల్ ఉంటుంది ఇవ్వు. ఏంటది? నడు నొప్పి సుసి, లేవలేకపోతున్నాను. సుసి కొంచెం పెయిన్గా ఉంది, నీ చేత్తోనే రాసేవా? అదే ఆ పంచ్ ఇచ్చినప్పుడు కొంచెం లాక్ అయింది, ప్లీజ్. ఏం చెట్టు విశేషమా? మటన్ ఫిష్ కొన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒట్టి పొకారు మొత్తం లాగించేస్తాడు, మనకేం మిగల్చడు. సుసి దిక్కులు చూడకుండా పంచ్ చూడు. జాగ్రత్త, మెల్లగా కొంచెం వెనక. మసాజ్ కూడా సరిగ్గా చేయడం తెలియట్లేదు నీకు. ఏ మసాజ్ ఏమంటే కైమా గుడ్డ కొడతావంటి? గొంతు పిసికేస్తాను. హోర్నీ బాగుంది సీను. అక్కడ దెబ్బలు తిన్నాడు హాస్పిటల్లో పడితే నీకు ఇక్కడ ఆయిల్ మసాజా? ఈ రోజు ఫైట్ లో కొంచెం ఫోర్స్ ఎక్కువైనట్టుంది. ఏం లేదు, ఫింగర్ కొట్టమనేసరికి బ్లడ్ కొంచెం హీట్ అయిందిరా. కరెక్ట్ గా చెప్పా. ఏంటి కరెక్ట్ కొట్టానంటే? అదేదో మంచి ఫిగర్ అయినా పర్వాలేదు, ఒక చెత్త ఫిగర్ కి ఇంత బిల్డప్. మంచి ఫిగర్, చెత్త ఫిగర్, ఫిగర్ ఫిగరేగా. అవునా సుసి? ఎవరా ఫిగర్? నువ్వే? నేను? నీకు ఎంత కొవ్వు ఉంటే నన్ను వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత రకరకాల సమస్యలతో జీవితం మీదే విరక్తి పెంచుకుంది. ఇక్కడ ఉన్నంత వరకు ఇదే నవ్వు సంతోషం తన ముఖంలో ఉండాలి. జాగ్రత్త.